हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मेगास्टार चिरंजीवी गारू मेगा पवर स्टार राम चरण कलिसि नटिस्तुन्न चित्रं आचार्य दर्शकुडु कोरटाल शिव ई चित्रान्नि भारी एत्तुन तेरकेक्किस्तुन्नारु। मैटनी एंटरटेनमेंट कोनिदेल प्रोडक्शन कंपनी बैनर्स पै राम चरण निरंजन रेड्डी ई चित्रान्नि निर्मिस्तुन्नारु। इक इंदुलो राम चरण काम्रेड सिद्ध अने पवर्फुल पात्रलो कनिपिस्तुन्न विषयं तेलिसिंदे। अयिते ई रोजु राम चरण गारी पुट्टिनरोजु संदर्भंगा आचार्य टीम आयनकु शुभाकांक्षलु तेलियजेस्तू ఒక కొత్త పోస్టర్ను విడుదల చేశారు। ఇందులో చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరు నక్సలైట్ గెటప్లో చేతిలో తుపాకులు పట్టుకొని నడుస్తున్నారు। ఆచార్య పక్కన సిద్ధ నడుస్తున్న ఈ పోస్టర్ మెగా అభిమానులను ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది। తండ్రి కొడుకులు కలిసి నటిస్తున్న ఆచార్య సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి। మొత్తానికి మెగా ఫ్యాన్స్కి ఆచార్య టీం డబుల్ గిఫ్ట్ ఇచ్చిందనే చెప్పాలి। రామ్ చరణ్తో పాటు చిరంజీవి లుక్ను కూడా కలిపి ఇవ్వడం మరింత స్పెషల్గా ఆకట్టుకుంటుంది। ఇక ఈ పోస్టర్ మెగా ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు। ఓ మారుమూల పల్లెటూరులో ఎన్కౌంటర్ తరహా యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా ఈ పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది। ఇక ఇందులో నక్సల్స్ గా రామ్ చరణ్ చిరంజీవి గారు నటిస్తున్నట్లుగా తెలుస్తుంది। నక్సల్స్ ఇతివృత్తంతోనే ఈ సినిమా రూపొందుతుంది అనేసి తెలుస్తుంది। తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ ఈ చిత్రంపై అంచనాలను మరింతగా పెంచేసింది। ఇక రామ్ చరణ్ సిద్ధ ఫస్ట్ లుక్ ను చిరంజీవి గారు పంచుకున్నారు। ఇక ఈ పోస్టర్ విడుదల చేసిన సందర్భంగా రామ్ చరణ్ స్పందించి ఎమోషనల్ అయ్యారు। మీ పక్కన నటించాలనేది కళ కంటే ఎక్కువే నాన్న, ఇంతకంటే గొప్ప బర్త్డే గిఫ్ట్ మరేది అడగలేను అనేసి రామ్ చరణ్ ట్వీట్ చేశారు। ఇక కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ స్పందిస్తూ కామ్రేడ్లకే కామ్రేడ్ అంటూ తమ సిద్ధాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు। ఇక ప్రస్తుతం రామ్ చరణ్ చిరంజీవిల ఆచార్య పోస్టర్ గూస్ బంప్స్ ను క్రియేట్ చేస్తుంది। రిలీజ్ చేసిన కేవలం కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది। ఇక ఈ చిత్రంలో చిరంజీవి గారికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా రామ్ చరణ్ సరసన పూజ హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్నారు। సోను సూద్, జిషు సేన్ గుప్తా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు। ఇక కొరటాల శివ తనదైన శైలిలో కమర్షియల్ అంశాలతో కూడిన సందేశాత్మక చిత్రంగా ఆచార్య చిత్రాన్ని రెడీ చేస్తున్నారు। మణిశర్మ గారు ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తూ ఉండగా తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు। ఇక ఆచార్య చిత్రం మే 13న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది। సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।